టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్సీలు పోతుల సునీత శివనాథరెడ్డిపై చైర్మన్కు ఫిర్యాదు చేసింది టీడీపీ. ఆ పార్టీ తరపున అనర్హత పిటిషన్ దాఖలు చేశారు శాసనమండలి టీడీపీ విప్ బుద్ధ వెంకన్న. చైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టగా టీడీపీ తరపున ఎమ్మెల్సీలు బుద్ధ వెంకన్న, అశోక్ బాబు హాజరయ్యారు. అయితే ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు హాజరు కాలేనని పోతుల సునీత సమాచారం అందించగా తాను గవర్నర్ కోటాలో నియమితుడనయ్యానని తనకు విప్పు వర్తించదని సమాధానమిచ్చారు శివనాథరెడ్డి. చైర్మన్ గారి దగ్గర ఏదైతే మేము ఆయన దగ్గర ఒక పిటిషన్ వేసాం పోతుల సునీత శివనాథరెడ్డి వీళ్ళిద్దరూ కూడా శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ విప్పుని ధిక్కరించి బిల్లులు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినటువంటి బిల్లుల్ని వాళ్ళు అనుకూలంగా వ్యవహరించినందుకు ఏదైతే విప్పుని పార్టీ విప్పుని ధిక్కరించారో వాళ్ళని అనర్హత వేటు వేయమని చైర్మన్ గారికి పిటిషన్ వేయడం జరిగింది. అది ఈరోజు వాయిదా వేయడం జరిగింది. మరి వాళ్ళిద్దరూ కూడా ఏయో సాకులు చూపించి ఆధార్ కాకుండా ఉండడం జరిగింది. మేము మా తరపునటువంటి న్యాయవాదులు అలాగే మా సాటి శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు మరి మేమందరం కూడా ఒకటే వాదన వినిపించాం. మణిపూర్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. 4 వారాల్లో ఇలాంటి కేసుల్లో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, డిస్క్వాలిఫికేషన్ చేయాలి అనేది క్లియర్గా ఉంది. విప్పుని ధిక్కరిస్తే వాళ్ళని అనర్హత వేటు వేయాలని క్లియర్గా ఉంది. దానికి కూడా టైం మెన్షన్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మా తరపునటువంటి న్యాయవాదులు అది చూపించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన ఫస్ట్ అసెంబ్లీలో అధ్యక్ష ఎవరైనా పార్టీ మారితే వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు చేసి తప్ప మేము మా పార్టీలోకి తీసుకోవాలన్నారు. ఇవాళకి పోతుల సునీత గారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని 4-5 సార్లు ఆమె కలవడం జరిగింది. అలాగే శివనాథరెడ్డి గారు కండువా వేయించుకోవడం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ విప్పును ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళని రాజీనామా చేయమంటలేదో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి. కాబట్టి మేము చైర్మన్ గారికి చెప్పాం, మా వాదనలు వినిపించాం, వీలైనంత త్వరగా మళ్ళీ ఇంకొక వాయిదా వేసి ఆ వాయిదాలో ఈ కేసు తేల్చమన్నాం. తప్పకుండా వాళ్ళని అనర్హత వేటు మాత్రం తప్పకుండా వేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచో మనం రాజ్యాంగంలో చూస్తున్నాం, అలాగే మణిపూర్లో కొత్తగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆయా జడ్జిమెంట్ కాపీలు కూడా